ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు. స్థిరమైనటువంటి సంపాదన ఏర్పడుతుంది అనేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను చాలా కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తారు. అందరూ కూడాను ఎన్నో రకాలుగా అసూయపడ్డ మీరెవరి విషయాలు పట్టించుకోరు. మీ యొక్క సంపాదనే జయంగా, మీ వృత్తే జయంగా కష్టపడతారు. సొంత సుఖాలు, సొంత సౌఖ్యాలు ఇవి కూడా మానుకుంటారు. దివరాత్రాలు కష్టపడతారు, కృషి చేస్తారు, నిద్రాహారాలు కూడా దూరం అవుతారు. నేను అనుకున్నటువంటి టార్గెట్ సాధించాలి అనేటువంటి గట్టి పట్టుదలతో మీరు చేసే కృషికి ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. గతంలో మీరు చేసిన మంచి పనుల వల్ల చాలా వరకు మీరు మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. భగవద్ అనుగ్రహానికి దగ్గరగా జాతకం నడుస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. సంతానం యొక్క అలవాట్లలో మార్పులు తేవాలని చెప్పని ఆలోచిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏది ఏమైనా నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, నూతనమైనటువంటి ఆలోచన విధానాలు, చర్చలు, వ్యూహాలు ఇవన్నీ ఫలిస్తాయి. శత్రువర్గానికి తగినటువంటి సమాధానం చెప్పగలుగుతారు. మీ స్థాయిని అందుకోవాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళు, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు, మిమ్మల్ని లెక్కదేని వాళ్ళు, మేమే గొప్ప స్థానంలో ఉన్నామని చెప్పని మిడిసిపడ్డవాళ్ళు, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు, పక్కన అవమానకరంగా మాట్లాడేవాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. వాళ్ళకి ప్రజల్లో పరుగు పోతుంది, మీ ప్రతిష్ట పెరుగుతుంది. భగవంతుడు ఉన్నాడు, ధర్మం ఉంది అనే విషయాన్ని రూఢిగా రుజువు చేసుకోగలుగుతారు. ఆ విధమైన సంఘటనలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా వైద్య విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ధైర్యంగా ఉండండి. సకల పూజలకు, నోములకు, వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు ఈ పూజ స్టోర్ .in. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. నా కార్తీకు సమం మాస నచ దైవం శివాత్మరం, నచ వేదం సమం శాస్త్రం, నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే, కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోటి లేదు. పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రము వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయపూట
అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పేరు గోత్రనామాలు పంపించి ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రుడికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువును కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వ అపామాయతనం ఆయతనవాన్ భవతి యోవ యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవత వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసి కోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్య నాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర 10 గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.